హలో ఎవ్రీవన్. ప్రపంచంలో కల్లా సంపన్న దేవాలయం అనగానే మొన్నటి వరకు మనకి గుర్తొచ్చేది వడ్డికాసుల వాడు కొలువైన తిరుమల క్షేత్రమే. అయితే నేలమాలిగల్లో బయటపడ్డ సుమారు 150,000,000,000 పైగా సంపదతో ఆ స్థానాన్ని కైవసం చేసుకుని భక్తులతో పాటు ప్రపంచవ్యాప్తంగా సందర్శకుల్ని కూడా ఆకర్షిస్తోంది కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం. తిరువనంతపురం కేరళ రాజధాని అయిన నగరానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ కొలువైన అనంత పద్మనాభుడే. తిరు అనంతపురం అంటే అనంత పద్మనాభుడి పవిత్ర ఆలయం అని అర్థం. 108 దివ్య దేశాల్లో ఒకటైన ఈ ఆలయ గర్భగుడిలో శేషతల్పం మీద పవలించి ఉన్న మహావిష్ణువుని చూడటానికి 2 కళ్ళు చాలవు. భారీ విగ్రహ రూపంలో ఉన్న దివ్యమూర్తిని ఏకద్వారం నుంచి కాకుండా శిరస్సుని, చేతిని, పాదాలని వేరువేరుగా 3 ద్వారాల నుంచి చూడాల్సి రావడం, స్వామి కుడిచేయి శివలింగం మీద ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతలు. గర్భగుడిలో పద్మనాభుడు చెంతనే శ్రీదేవి భూదేవి కొలువు తీరగా నాభి నుంచి వచ్చిన పద్మంలో బ్రహ్మదేవుడు దర్శనమిస్తాడు. ఏటా అక్టోబర్ నవంబర్ మాసాల్లో 10 రోజుల పాటు ఈ ఆలయంలో జరిగే అల్పాసి ఉత్సవంలో దేవతలకు పవిత్ర స్నానం చేయించే వేడుక భక్తులకు కన్నుల పండుగే. ఇందుకోసం ఆలయం నుంచి సముద్ర తీరం వరకు భక్తులు పోలీసులు గజదళం వెంటరాగా స్వామివారిని వీధుల్లో ఊరేగిస్తూ తీసుకెళ్తారు. దీన్నే ఆరట్టు అని పిలుస్తారు. ఈ ఊరేగింపునకు తిరువాన్కూర్ రాజావారు కత్తి చేత పట్టుకుని ముందు నడుస్తూ సారథ్యం వహిస్తారు. దీని చరిత్ర కనుక చూసుకుంటే పూర్వం దివాకర ముని అనే విష్ణు భక్తుడు స్వామి దర్శనం కోసం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆయనకు ఆశ్రమం దగ్గర చిన్న బాలుడు కనిపిస్తాడు. ఆ పిల్లాడి తేజస్సును చూసి ముచ్చటపడ్డ ముని తనతో ఉండమని కోరగా బాలుడు ఒప్పుకుంటాడు. కానీ తనను ఏమీ అనకూడదని, అలా అన్న వెంటనే వెళ్ళిపోతానని షరతు పెడతాడు. సరేనన్న ఆ ముని సహనంతో ఆ పిల్లాడు చేసే అల్లరిని భరిస్తాడు. అయితే ఓ రోజు ముని తపస్సు చేసుకుంటుండగా ఆయన పూజించే సాలగ్రామాన్ని తీసి ఆడటంతో ఆగ్రహం పట్టలేక బాలుణ్ణి వెళ్ళిపోమంటాడు. అప్పుడు ఆ బాలుడు అదృశ్యమవుతూ నన్ను చూడాలి అనుకుంటే అనంతకాడుకు రమ్మని చెబుతాడు. దాంతో ముని ఆ బాలుడు విష్ణువని గ్రహించి ఆయన చూసేందుకు అనంతకాడుకు వెళ్ళగా అక్కడున్న విప్ప చెట్టులో బాలుడు కనిపించడం, వెంటనే ఆ చెట్టు కింద పడి శ్రీ మహావిష్ణువు రూపంగా మారటం జరిగిందంట. తర్వాత ఆ ప్రాంతాన్ని పాలించే రాజు అక్కడ గుడి కట్టించాడనేది పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ అక్కడ అనంత సంపద ఎక్కడిది? ఆలయంలోని నేలమాళిగలో దేవుడికి సంబంధించిన అపార సంపద ఉందనేది పూర్వం నుంచి తెలిసినప్పటికీ దాని జోలికి ఎవరూ వెళ్ళలేదు. స్వాతంత్ర్య అనంతరం అక్కడ ఆలయాలన్నింటినీ తిరవాస్కూరు దేవస్థానం బోర్డులో విలీనం చేసినప్పటికీ పద్మనాభుడి ఆలయం మాత్రం రాజకుటుంబీకుల నిర్వహణలోనే ఉంది. కానీ అక్కడ సంపద గురించి సరైన వివరాలు ఉండేవి కావు. విదేశీ వర్తకం ద్వారా వచ్చిన బంగారాన్ని, భక్తులు ఇచ్చిన కానుకల్ని, రాజ్యాలను కొల్లగొట్టి తెచ్చిన సంపదని పద్మనాభుడి ఆలయంలో రహస్య గదుల్లోనే దాచినట్లు కొన్ని పుస్తకాల్లోనే ఉంది. వాటి ఆధారంగానే అక్కడ వెలకట్టలేని సంపద ఉందని, కానీ ఆలయ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని టిపి సుందర్రాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయగా కోర్టు ఓ కమిటీ వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. అందులో భాగంగా 2011 ఆలయ పాలక మండలి గర్భగుడి లోపల 20 అడుగుల లోతులో 6 రహస్య గదులు గుర్తించింది. వీటికి ABCDEF అని పేర్లు పెట్టారు. అందులో 5 గదులు తెరిచారు. గదుల లోపలకు దిగడానికి కొన్ని మెట్లు ఉండి బంగారు పాత్రలు, దేవతా ప్రతిమలు, శంఖువులు, కొబ్బరికాయలు, కిరీటాలు, ఆభరణాలు, వజ్రాలు వంటివన్నీ రాసుల కొద్దీ ఉన్నాయంట. కృష్ణదేవరాయలు, ఈస్టిండియా నెపోలియన్ కాలాల నాటి నాణేలు బస్తాల కొద్దీ లభించాయట. బంగారు కంకణాలు, ఉంగరాల్లాంటివి తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయని, మట్టి రాగి పాత్రల్లో ఉన్న సంపదను పైకి తేవడానికి 12 రోజుల పైనే పట్టిందనే చెప్తున్నారు. నిజానికి ఈ 6 గదుల్లో 4 గింటిని ఏటా వేడుకల సమయంలో తెరిచి అందులోని వస్తువులను వాడి మళ్ళీ అక్కడే పెడుతున్నారట. కానీ ఏ బి గదుల్ని గత 150 ఏళ్లుగా తెరవలేదట. అయితే ఏ గదిని మాత్రం చిట్ట చివరగా 1930లోనే తెరిచి కొంత సంపదను నాటిరాజు బలరామవర్మ తరలించాడని కొందరు అంటున్నారు. అంటే నాగపాసం వేశాక తెరవనిది బీగది ఒక్కటే. అయితే సుందర్రాజన్ పదే పదే అప్పీలు వేయడంతో సుప్రీంకోర్టు అన్ని గదుల్ని తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఇంతవరకు తెరవని ఆ 6వ గది రహస్యమేమిటి? ఇప్పటి వరకు తెరవని బీగదినే భరతకౌన్ కల్లర్ లేదా 6వ గది అని అంటున్నారు. దీనికి నాగబంధం వేసి ఉంది.
అయితే ఇది పద్మనాభుడికి సంబంధించినదని, సంపదలో భాగం కాదని, ఇందులో శ్రీచక్రం ఉందని, జానపదాల్లోని కాంజీ రోడ్డు యక్షి అనే స్త్రీ అక్కడ స్వామిని కొలుస్తుందనే గాథలు ఉన్నాయి. అయినప్పటికీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించారంట. పైభాగంలో ఉన్న లోహ ద్వారాన్ని, దాని వెనకున్న చెక్క తలుపుని కూడా తీయగా ఇనుమితో చేసిన మూడో తలుపు బయటపడింది. దాని మీద మహాసర్పాల బొమ్మలు తప్ప బోల్ట్లు గడియల్ లాంటివేమీ లేవు. దాంతో మలయాళీ తాంత్రికుల్ని రప్పించి గరుడ మంత్రాన్ని చదివిస్తే అది తెరుచుకోలేదు. సరికదా కొందరు అధికారులకు పూజారులకి అనేక సమస్యలు వచ్చాయంట. ఈలోగా రాజకుటుంబం దాన్ని తెరవకుండా ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకురావడంతో అప్పటికి ఆ ప్రయత్నాన్ని విరమించారు. అలా ఆరో గది ఓ అందుబట్టని రహస్యంగా ఉండిపోయింది. ఆ కాలానికి చెందిన సిద్ధులు మంత్రాలు వల్లెవేస్తూ వేసిన నాగబంధం, దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు గరుడ మంత్రం చదివితే దానంతటా అదే తెరుచుకుంటుందని కొందరు పండితులు చెబుతుంటే, అది తెరిస్తే ప్రపంచానికే అరిష్టమని మరికొందరు జ్యోతిష్యులు అంటున్నారు. అయితే గరుడ మంత్రం చదివి ఆ పాశాన్ని విప్పగల సిద్ధపురుషులెవరూ ప్రస్తుతం మన దగ్గర లేరట. 2018లో మరోసారి దాన్ని తెరవాలనుకోగా కేరళను వరదలు ముంచెత్తాయి. పైగా పిటిషన్ వేసిన సుందర్ రాజన్ గదుల్ని తెరిచిన కొన్ని రోజులకే మరణించడంతో ఈ నమ్మకం బలపడింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయ కమిటీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించగా అలల ఘోషతో అర్థం కాని శబ్దాలేవో భయంకరంగా వినిపించాయని, ఆ తర్వాత 1930లో ఓ దొంగల ముఠా దీన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా పాములు చుట్టుముట్టాయని చెబుతుంటారు. ఆరో గదిని తెరిస్తే ఆలయం మునిగిపోతుందని, లోపల భారీ సర్పాలున్నాయని, వెలకట్టలేని సంపదతో పాటు ఎన్నో రహస్యాలున్నాయని, అవన్నీ మనుషుల కంటపడితే మానవజాతి వినాశనం జరుగుతుందని, ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. లోపల 500,00,000,000,000 సంపద ఉండొచ్చనేది ఓ అంచనా. అందుకే దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఈ గుడికి జెట్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎలా ఉన్నా 2004లో వచ్చిన సునామీలో పద్మనాభస్వామి ఆలయాన్ని ఒక్క అల కూడా తాకలేదు. దీన్ని బట్టి అక్కడేదో అంతుబట్టని రహస్యం ఉందన్నదే భక్తుల విశ్వాసం. ఏది ఏమైనప్పటికీ అనంతమైన సంపదతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ దివ్యదేశంలో ఆరో గదిలో సంపదే ఉందో లేక ఇంకేమైనా ఉందో ఆ పద్మనాభుడికే తెలియాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.